మాకున్న భూమి 58 సెంట్లు, దాంట్లో మా పిల్లకి మా కొడుకు ఇచ్చుకున్నామండి సిరిసగం. మా అల్లుడు ఏదో డెవలప్మెంట్ ఇచ్చుకుందామంటే ఈఎన్ రిజర్వ్ జోన్ పెట్టి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాడు. ఈ బాధలు చెప్పుకుందామని మొత్తం ఇంటల బాధి కుటుంబ సభ్యంగా పోతుంటే పోలీసుల చేత లాఠీచార్జి చేయించి మమ్మల్ని సచివాలయం దగ్గర తీసుకుని వెళ్లి సాయంత్రం 7 గంటల దాకా కూర్చోబెట్టాడు. ఈ తిన్నంగా చూస్తేనో జేబేరి మురళీమోహన్ గారిది 20 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇప్పించాడు. ఈ 178 ఎకరాలు మాత్రం ఈఎన్ రిజర్వ్ జోన్ లో పెట్టి అట్లా ఆపేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టుకుని అడుగుతున్నామని చెప్పి తీసుకుని వెళ్ళాము. ఆర్కే గారు మీ బాధ మీరు చెప్పుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్తాము సన్నాసిన గారు రైతుల్ని అలాగే తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు నేను ఉన్నాను, నేను తీసేపిస్తాను అని మాట ఇచ్చాడు. ఓకే అని సంతోషపడ్డాము. సంతోషపడి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు తెల్లారి పొద్దునే టీవీ చూస్తుంటే ఈ ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆర్కే గారి బంధువులు, సొంతాలు, బావమరుదులు అని నానా మాటలు అంటుంటే మాకు బాధేసింది. మేము అలాంటి వాళ్ళం కాదు, మేము సన్నాసిన గారు రైతులము, తెల్లారి లెగిస్తే పొలంలో పండించుకుని తినేవాళ్ళము. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి పని చేస్తారని మేము సంతోషపడ్డాము. వీళ్ళు ఇలా మాట్లాడటం, పేడ్ ఆర్టిస్టులుగా మాట్లాడటం చాలా తప్పు. ఏదన్నా ఇక్కడ మా తాతల నుంచి 76 సెంట్లు పొలం ఉంది మా తాతల గారి నుంచి. దాన్ని మేము అప్పటి నుంచి కూడా సాగు చేసుకుంటూ ఉన్నాము. మేము 3 అన్నదమ్ములము. ఆ 3 అన్నదమ్ములు ఆ 76 సెంట్లు 3 అన్నదమ్ములు పండించుకొని తర్వాత కూలీ చేసుకొని బతుకుతున్నాము. మా పొలాన్ని చంద్రబాబు నాయుడు గారు కక్షగట్టి ఇక్కడ తాడేపల్లిలో ఎమ్మెల్యే ఆర్కేని గెలిపించామని చెప్పేసి అని తాడేపల్లిలో అది డెవలప్ చేయకుండా ఈ రోడ్ను కూడాను మా పొలాల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు తీసుకెళ్తామని చెప్పేసి అని మేము ఒప్పుకోకపోయినా కూడాను బలవంతంగా సర్వేలు చేపించేసి కొలతలు కొలిపించేటప్పుడు కొలతలు కొలిపించి ఇచ్చేశారు. పోలీసులు వచ్చినప్పుడు మమ్మల్ని ఎట్టి ఏ విచారణ చేయకుండా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి మంగళగిరి జైల్లో కూడా తీసుకెళ్లి ఇచ్చేశారు. అప్పుడు కూడాను మేము యాక్యుయేషన్ ఒప్పుకోకుండా మా పొలం మాకే కావాలి అని చెప్పేసి అని మేము కోర్టు కూడా ఎక్కాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఎంత ఇస్తుందన్నా కూడా మాకు ఆ డబ్బు ఆశగా లేకుండా మేము మాకు తాతల నుంచి వచ్చే పొలం కాబట్టి మాకు మా పొలమే కావాలని చెప్పేసి మేము గట్టిగా పోరాడాము. ఆ తర్వాత మళ్ళా ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అది మళ్ళా వస్తే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మళ్ళా దీన్ని సీడీ యాక్సెస్ రోడ్డుకి ఎట్టి పరిస్థితుల్లో గ్యారంటీ తీసుకుంటారనే ఉద్దేశంతో మేము పనిమాల మళ్ళా మా ఆర్కే గారిని గెలిపించుకొని మాకు న్యాయం చేస్తాడని చెప్పేసిన ఉద్దేశంతో మేము గెలిపించుకున్నాము. ఆ తర్వాత మళ్ళా మా బాధలన్నీ ఆర్కే గారికి చెప్పాము. ఆర్కే గారు మాకు బంధువు కాదు, మాకు ఇది కాదు, మేము పెయిడ్ ఆర్టిస్టులకి వెళ్ళటానికి కూడా మేము అంత ఇదిగా లేము, మేము స్వచ్ఛంగా కష్టపడి బతికే వాళ్ళం కాబట్టి మాకు డబ్బులు ఆశతోటి కాదు, డబ్బులు ఆశతోటి ఉంటే మేము ఇట్లా చేసేవాళ్ళం కూడా కాదు. కాబట్టి మాకు ఆర్కే గారు కానీ జగన్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా బంధువులు కాదు, మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు, మాకు మా పొలం కావాలని చెప్పేసి అని మేము వెళ్ళాము. తర్వాత ఆర్కే గారికి మేము ఇట్లా రిక్వెస్ట్ చేశాము. మిమ్మల్ని అందరిని తీసుకెళ్లి సీఎం జగన్ గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తానన్నారు. సర్లే అని చెప్పేసి ఏదో కొద్దిసేపు ఇస్తారని చెప్పేసి అనుకుంటే గంటన్నర పైన మాకు సానుకూలంగా నవ్వు ముఖంతో మమ్మల్ని ఇచ్చేసి మా బాధలన్నీ ఈయని మా పొలం మాకు కావాలని చెప్పేసి అని మేము చెప్తే మా బాధలన్నీ ఈయని అది మీకు సరైన న్యాయం చేస్తానని చెప్పేసి అని అన్నారు. ఆ తర్వాత అది ఆ రోజున ఆర్కే గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మేము ఉన్నాము. ఏంటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఉన్నాము. మా పిల్లలకి మాకు ఇద్దరికి 3 భాగాలు ఇస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఒకడేమో జంగాల తామకీర ఫ్లాట్లు వేశాడు. ఆయన 3 మాట 4 మాట అడిగాడు మమ్మల్ని. మేము ఈయన అన్నాము. ఈయన అనేటప్పటికీ పోయి ఆర్కే ఈయనే చెప్పాడు, చంద్రబాబు నాయుడుకి చెప్పాడు. చెప్తే ఇదంతా దీంట్లో పెట్టాడు, రిజర్వ్ జోన్లో పెట్టి చేశాడు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. అక్కడ బ్యారేజ్ దగ్గర తీసుకెళ్లి కొట్టించాడు మమ్మల్ని.
మళ్ళీ సచివాలయం తీసుకెళ్లి మాటలు దాకా కూర్చోబెట్టారు. ఈ రకంగా చేశాడండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన తీసేపిద్దాం పెద్ద ఆయన అన్నాడు. ఈ రకంగా తిరిగి ఉండే ఎమ్మెల్యేకి మాకు ఏం సంబంధం లేదు అసలు. ఆయన ఎక్కడ కాకాలనే ఉంటాడు, మేము ఇక్కడ తాడాపల్లిలో. మరి అంతా చిన్న రైతులు అండి. ఇది మామూలుగా మేమంతా ఇక్కడ మా పెద్దనాన్న చిన్న కొడుకులు మా అంతా. ఇది మేము చాలా సన్నకారు రైతులు. ఇప్పుడు ఇటు చూస్తే ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు, జంగం సాంబశివరావు గారి ప్యాట్లు, అటువల మురళీ మోహన్ గారి ప్యాట్లు, ఇవన్నీ వేసి మాకు 5 సంవత్సరాల నుంచి మేము ఏదో ఆర్కే గారిని చూడాలని మమ్మల్ని ఇచ్చేసి 5 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లో పెట్టి ఇచ్చేశాడు ఆ చంద్రబాబు నాయుడు. మేము అక్కడికి ధర్నా చేసి ఆడకపోతే, బ్యారేజ్ ఆడిపోతే పోలీసు చేతులు పంపించి పెట్టించి అసలు మాకు దగ్గరికే రానియలేదు. మామూలుగా మళ్ళీ ఆర్కే గారిని అయ్యా బాబు అని బతినాడితే, రాండి అయ్యా మీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గారు తీసుకెళ్తే, మళ్ళీ ఇది మీరు పెద్ద ఆర్టిస్టులు, ఇది వాళ్ళ రైతులు కాదు, ఇది కాదు, మేమంతా సన్నకారు, ఈ పొలం మాదే, నా పేరు కల్లం రత్తారెడ్డి, ఈ పొలం మాదే అని మేమంతా ఆడపిల్లలకు ఇచ్చుకుని అయ్యా బాబు అని బతినాడితే, పాపం జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు ఒక మా మామయ్యని మా తమ్ముడిని వాళ్ళు పంపిస్తే గంటన్నర సేపు సమాధానం చెప్పి మేము తీసేస్తామయ్యా మీకేం బాధ లేదని చెప్పాడు. మళ్ళీ తెల్లారి చంద్రబాబు నాయుడు వాళ్ళు పేరు ఆర్టిస్టులు మంచివాళ్ళు కాదు, ఆర్కే గారికి చుట్టాలు, జగన్ గారికి చుట్టాలు, వాళ్ళ మనుషులు అని చెప్పి మాకు అసలు ఉడుకు చుట్ట ఆర్కే గారు మాకు చుట్టం కాదు. ఆయన 5 సంవత్సరాల నుంచి మేము గెలిపించుకున్న మాట నిజమే. ఆయన్ని అది గెలిపించుకున్నాక మరి మన గవర్నమెంట్ రాలేదు కదా, వచ్చినాక మన గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తీపిచ్చేద్దామని అప్పుడే చెప్పాడు. మాకు తాడేపల్లి వచ్చి అపార్ట్మెంట్ కాడ ఒకసారి చెప్పాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆయన గెలిపించుకున్నాం మేము. గెలిపించుకుంటే మొన్న తీసుకెళ్ళాడు, అంతేగా జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు లాగా అసలు ఒక్క నిమిషం కూడా మాతో మాట్లాడాడు అక్కడ తీసుకెళ్తే సచివాలయంకి. అది జరిగింది. మళ్ళా 2 ఎకరాల రేషన్లో నడుములో నుంచి భూమిలో నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్డు అని చెప్పి 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని వెంటాడి తీసుకెళ్తాం రోడ్డు అని చెప్పి అంటూనే ఉన్నారు. కానీ మేము దానికి అబ్జెక్షన్లు పెట్టుకుంటా ఈరోజు 5 సంవత్సరాల పోరాటం చేసి ఇంతవరకు లాక్కొచ్చుకొని మేము మొన్న మా ఆర్కే గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా గోడును విన్నవించుకున్నాము. ఆయన సానుకూలంగా స్పందించి మీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తానని మాటిచ్చారు. మేము కానీ ఆర్కే గారికి ఎట్టి విధమైన బంధువులు కాదు, మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదు. చంద్రబాబు నాయుడు గారు మా ఎందు దయ ఉంచి మా సర్వే నెంబర్లతో సహా రుజువు చేసుకోండి, కావాలంటే మేము చెప్పాము, మీరు నోటిఫికేషన్ ఇచ్చిందంటూ ఉందో లేదో కూడా చూసుకోండి. ఇది యథార్థం అన్నమాట. ఇది ఎటువంటి చొట్టెరకము లేదు, బంధుత్వం లేదు. మీ మాటలు మేము టీవీలో విన్నాము, కానీ ఇది మట్టికి వాస్తవం, మేము రైతులమే. వెనకాల పొలం నాది. గత 5 సంవత్సరాల నుంచి మా ల్యాండ్ టీడీపీ ప్రభుత్వం టైంలో ల్యాండ్ ఇష్యూలో ఉంది. సో ఆ సందర్భంలో మేము కోర్టును ఆశ్రయించి కావలసినటువంటి స్టే తెచ్చుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మీ పేరు అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ప్రభుత్వం వారు మాకు ఇచ్చినటువంటి ఎంక్వైరీ అవార్డు ఎంక్వైరీ నోటీస్కి సంబంధించిన వివరాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ బ్యాక్ సైడ్ రెవెన్యూ అధికారి, దీంట్లో నా సర్వే నెంబర్ 188/1. బోసరెడ్డి తుంతిరెడ్డి బోసరెడ్డి సర్వే నెంబర్ 188/1. ఈ పొలంలో ఈ ఉన్న అరెకరంలో మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరికి తెలిసాకం అని చెప్పేసి మేము అనుకున్నాం. సో ల్యాండ్ ఎక్విజిషన్లో ఉండటం వలన ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ సందర్భంలో మేము ఆర్కే గారిని
ఒక ప్రత్యేకంగా ఒకసారి సీఎం గారి అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. సీఎం గారికి ఇంతకుముందు మేము ఈ స్పందన కార్యక్రమంలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ తీసేయాలని చెప్పేసి కోరుతూ అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆర్కే గారిని ప్రత్యేకంగా అడగడం జరిగింది. సో ఆర్కే గారు స్పందించి మాకు సీఎం గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తానికి ఏర్పాట్లు చేశారు. ఆ సందర్భంలోనే మొన్న మేము సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు ఆ విషయంలో పాజిటివ్గా స్పందించి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అంతవరకు తాడేపల్లిలో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా మేము డీనోటిఫై చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో మేము సీఎం గారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చే సందర్భంలో కొంతమంది టీవీ వాళ్ళు కానీ వీళ్ళు మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంతమంది టీడీపీ నాయకులు టీవీలో కూర్చుని వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు, ఆర్కే గారి బంధువులు, లేకపోతే ఇట్లాంటి అనవసరమైన విషయాలు మాట్లాడటం జరిగింది. వాటినన్నింటినీ ప్రత్యేకంగా మేము ఖండిస్తున్నాము. మేము స్వచ్ఛమైన రైతులము, న్యూట్రల్గా ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి మేము సానుభూతి పరులే కానీ న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులే కానీ అమ్ముడుపోయే వాళ్ళం కాదు. సో ఈ విషయంలో పెయిడ్ ఆర్టిస్టులందరికీ మేము చాలా చింతిస్తున్నాము. అట్లాంటి మాటలన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మిగతా టీడీపీ నాయకుల్ని కోరుతున్నాము. ప్రత్యేకంగా 24/7 ఒక ఆయన ఎవరో మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు. సో ఆయనకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది, అది పెయిడ్ ఆర్టిస్టులు కాదు అన్న విషయం క్లియర్గా చెప్తాము. ఇంకా కావాలంటే బుర్రముక్కు వేణుగోపాల్ రెడ్డి కూడా ఆయన గురించి నేను విన్నాను ప్రత్యేకంగా ఆ రోజు మాట్లాడేటప్పుడు. బుర్రముక్కు వేణుగోపాల్ రెడ్డి గారికి సంబంధించినది కూడా దీంట్లో కావాలంటే నేను చూపిస్తాను. సర్వే నెంబర్ 122/A దీంట్లో బుర్రముక్కు వేణుగోపాల్ రెడ్డి స్వామి పేరు ఉంది. దీంట్లో కొంత భాగం అయింది ల్యాండ్ పోతుంది. సో ఈయన కూడా మాతో పాటు కోర్టుకు రావడం జరిగింది. వైసీపీ నాయకులు లేకపోతే వైసీపీ కార్యకర్తలు అయినంత మాత్రాన భూమి ఉండకూడదనేది మా ప్రశ్న. అసలు ఆయన మాట్లాడే విధానం చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి విషయాలు ఉండి కూడా రాజకీయ పేపర్ అంశాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోవాలి, తప్పితే రైతుల్ని ఇరికించకూడదని చెప్పేసి మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. దిస్ ఇస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.